నానా నానా రే యదవా లేవరా. అబ్బా ఏం నానా బొద్దు బొద్దున్నే. ముందు లేరా చెప్తా. ముందేంటో చెప్పు. లాస్తాను. నా ఫ్రెండ్ కూతురు నైట్ ఊరి నుంచి వచ్చింది. తనేదో క్రికెట్కి సెలెక్ట్ అయిందంట. నెట్ ప్రాక్టీస్కి వెళ్ళాలంట. వెళ్ళి డ్రాప్ చేసిరా. లే. బాగా చెప్పావు. ఒక ముగ్గు కూడా అర్థం కాలే. మళ్ళీ చెప్తానా. అమ్మాయిని డ్రాప్ చేయాలరా. అమ్మాయా? ఎక్కెళ్దాం. ఇలాగే వచ్చేస్తావా? 1 minute. హే తప్పుకో నానా. రేయ్ 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 ఏంట్రా ఈడ ఆత్రం. నీ బైక్ మీద ఒక్క అమ్మాయి ఎక్కదు. నీకే అమ్మాయి పడదు. వెళ్ళు. రే వరుణ్, నీకు లొకేషన్ పెట్టాను. అర్జెంట్గా అక్కడికి రారా. నువ్వు రారా చెప్తాను. త్వరగా వచ్చే. ఏంట్రా నీకే అమ్మాయి దొరుకుతుంది. నీ మోహన్కి ఎవరొస్తారు అన్నావుగా. అంగపార్ అమ్మాయి ఎలా ఉంది? బాగుందిరా. నిజంగా బాగుందా? నిజంగా బాగుందిరా. ఇప్పుడు చూడు, ఆ అమ్మాయి వచ్చి నా బైక్ ఎక్కుతుంది. అలాంటి అమ్మాయి నీ బైక్ ఎక్కుతుందంటే నేను నమ్మను. రేయ్ నమ్మరా, నిజంగా తను వచ్చి నా బైక్ ఎక్కుతుంది. అరే ప్లీజ్, ఇలాంటి అబద్ధాలు చెప్పడం మానేయండిరా ప్లీజ్. రేయ్ తను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు తెలుసా? పొద్దున్న నేనే ఇక్కడికి తీసుకొచ్చా. అబ్బో, ఇప్పుడు కూడా తను నా బైక్ ఎక్కుతుంది చూడు. పెద్ద పోటుగాడు అని నీ బండి ఎక్కిద్ది. రే వస్తుంది, నువ్వు ఇలా అక్కడ నిల్చోపో. సరే సరే. రే వరుణ్, వీడియోది మన దోస్కాలకు చూపిద్దాం. తీస్తానులే. వస్తాను చూడరా. అయిపోయిందా? ఎక్కెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఎందుకు, ఏమైంది? కాళ్ళు బాగా పట్టేసాయి. కాస్త వాక్ చేస్తే సెట్ అవుతాయి. ఇల్లు ఇక్కడ నుంచి చాలా దూరం. నువ్వు ఎక్కువ, మనం వెళ్దాం. లేదు లేదు, నేను నడిచేస్తాను. ఏ ఇప్పుడు ఈ బ్లాగ్ ఇక్కడ దగ్గర ఇచ్చిపోద్ది. ఇందాక ఎంత బిల్డప్ ఇచ్చావురా. ఇచ్చదంతా పోయిందే. ఇప్పుడు దోసకాల దగ్గర ఏం చెప్తాడు? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? సర్లే, ఏం చేద్దాం. ఏం లేదు, ఇంటి దగ్గర అర్జెంట్ వర్క్ ఉంది. సరే ఎక్కువ. కట్టి ఎక్కేటానికి మిస్ అయ్యాడు. ಎಲ್ಲವಾ ಬಾ मल्ली फोन चपरा रे नीक विषय चपालरा इंदाका प्ले ग्रउंड अम्मा चूसा कदा अम्मा ना बंटे एक्किंदिरा सिग्गुलेदार नीक अबद्धं चेप्पडानिकी अरे निजमरा आ पिल्ल निजंगा मल्ल मल्लचि ना बंटे एक्किंदिरा नम्मुरा ना माट रे अम्मायिनि चूसिनावा एट्टुंदो दानि पक्कन बोवडे एक्कुवा मरी अंत एक्सपेक्टेशन्स पेट्टुकोमाकम्मा बागोदु अरे निजमरा आ पिल्ल नाकु तेलुसुरा मा नानोल्ल फ्रेंड कूतुरेरा तनु चूसावा मी नाना फ्रेंड कूतुरे नी बाइक एक्कलेदंटे नी परिस्थिति एंत दारुणंगा उंदो रे नुव्वु एक्स्ट्राल माट्लाडुतुन्नावु नेनु चेप्ताना नुव्वु निजंगा एक्स्ट्राल माट्लाडुतुन्नावु माट्लाडतानरा नुव्वु नन्नु नम्मट्ले कदा आ नम्मट्लेदा नम्मनरा एप्पटिकी नम्मनु नम्मट्लेगा नुव्वु एन्निसार्लु चेप्पालरा नम्मट्लेदनी सरेरा ना फोन ఏమైంది ఏం లేదు ఫోన్ కోసం వచ్చావా ఫోన్ కోసమే విన్నదంటావా వింటే వేరేలా ఉండేదిలే అబ్బా వీడు విన్నా అయిపోయేది అనవసరం కట్ చేసొచ్చా మై డియర్ నాన్న ఓ నాన్న 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 నువ్వు బాగా చదివించకపోయినా నువ్వు ఆశలు కూడబెట్టకపోయినా నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా నాన్న ఇప్పుడు అంత ఇష్టం ఎందుకు వచ్చింది నాన్న ఎందుకంటే నువ్వు నన్ను కన్నావు కదా నాన్న అవునా నాన్న అసలు విషయం చెప్పు నాన్న అంటే అది మీ ఫ్రెండ్ వాళ్ళ కూతురు బాగుంది నాన్న ఆ అమ్మాయి చాలా మంచిది నాన్న అంటే నేను చెడ్డోనా నాన్న కొడుకు ఎంత ఎదవైనా ఎదవని చెప్పుకోవడం బాగోదు కదా నాన్న సర్లే ఎదవ నాన్న ఏంట్రో ఎదవని పిలుస్తున్నావు అంటే నేను ఎదవా నువ్వు మా నాన్న అందుకే ఎదవ నాన్న అన్నా నాన్న క్లారిటీ బాగుందిరా ఎదవ నాన్న ఆ పిల్ల నాకు సెట్ చేయ నాన్న ఎక్స్ట్రాల్ చేయకురోయ్ ఎగిరిదంతా ఈ ఫిట్టింగ్ సెట్టింగ్లు మన వల్ల కాదు అయినా తను నీకు సెట్ అవ్వదురా అది కాదు నాన్న ఆ పిల్ల చెయ్యండి ఏంటి డాన్స్ ఓ ఏంటమ్మా ఇలా వచ్చావు ఏం లేదు కింద బోర్ కొడుతుంది అందుకే ఇలా వచ్చాను అయినా మీరు చాలా బాగా డాన్స్ చేస్తున్నారు థాంక్స్ అమ్మా అయినా మేము మాట్లాడుకునేది విన్నావా మీరు మాట్లాడుకుంటున్నారా నేను ఇంకా ఓన్లీ పాటలు పాడుకుంటూ డాన్స్ చేస్తున్నారు అనుకున్నాను నిన్నంటావా తింగర్దం లేదు నాన్నవి సర్లే మీరు డాన్స్ చేసుకోండి నేను వెళ్తాను అమ్మ వినేసిందంటావా తనకి ఇలాంటివన్నీ వినపడవు అనుకుంటా నాన్న వినపడకపోతే పర్లేదు వినిపించింది అనుకో నా ఫ్రెండ్ చేతిలో నీకు ఉంటది రోయ్ ఏం కాదులే కానీ తన కావాలన్నా ఇలాంటి విషయాలు నా వల్ల కాదు నా వల్ల కాదురా అయినా తను నీకు సెట్ అవ్వదురా ఎలాగైనా సెట్ చేయ నాన్న నాన్న నాన్నోయ్ నాన్న ఏం చూస్తున్నావు? ఫోన్ చూస్తున్నా. అమ్మో, నువ్వేం చూస్తున్నావో నాకు తెలుసనే విషయం నీకు తెలుసు. మరి తెలిసేందుకు అడగటం? నాకు తెలుసు అని తెలిసి కూడా ఈ కవరింగ్లు ఎందుకు? ఆపేయి. ఏంటి కవరింగా? వాళ్ళ నాన్న పోలీస్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, కాల్ చేస్తాడు. ఏంటి చూసినందుకే? పిచ్చి పిచ్చి వేషాలు వేసినందుకు. నువ్వు ఇవాళ ఆటోకెళ్ళు. ఏ ఎందుకు? డాడీ కొంచెం హెల్త్ బాగాలేదు, నేను తనతో ఉండాలి. ఏమైంది? చిన్న ప్రాబ్లమే. పోనీ ఉండిపోనా? పర్లేదు, నువ్వు ప్రాక్టీస్కి వెళ్ళు, ఆటో వస్తుంది. ఎక్కు. ఫోర్ త్రీ టూ వన్. వద్దురా, చాలు, కడుపు నిండిపోయింది. ఏం కాదు, తింటే పొట్టొచ్చేస్తుంది. ఏంటి ఈ కొంచెం దానికే? చాలు, రాలడి కొండంతుంది అక్కడ. పొట్ట తినో. వద్దురా, వదిలేరా. వదలను, తినాల్సిందే. వద్దంటున్నాను కదరా. తినో. వదిలేరా నన్ను. వదలను, తినాల్సిందే. తిన్నానా? ఇప్పుడు అలానే అంటావు. రేపు పెళ్ళయ్యాక, పెళ్ళం వచ్చాక ఎలాగూ వదిలేస్తావు. ఏం మాట్లాడుతున్నావు నాన్న? ఏం మాట్లాడుతున్నావు? నిన్నెందుకు వదిలేస్తా? నీ పెళ్ళం ప్రేమగా చెప్తే వదిలేవా? నువ్వు అలా మాట్లాడద్దు నాన్న. ప్రేమగా చెప్తే ఎందుకు వదిలేస్తా? నువ్వు నాకు ప్రాణం ఇచ్చావు నాన్న. అలాంటిది నేను ఎలా వదిలేస్తా చెప్పు? నీ తర్వాతనే నాన్న ఈ ప్రేమలు గేములు. నువ్వేంటి అప్పుడే వచ్చేసావు? ఏం లేదు. అంకుల్కి ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు, తిన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. రేపు వస్తావుగా? తప్పకుండా. రేపు మనం బయటికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? ఓకే, సరే. రేపు మనం బయటికి వెళ్దాం. చాలా లేట్ అయిపోయినట్టుందా? తను వెయిట్ చేస్తుంది అనుకుంటా. సారీ, పద వెళ్దాం. ఎక్కెళ్దాం. వేసుకొని వస్తా. ఇక్కడే వేసుకో. గేట్ ఆగు. ఏమైంది? వెళ్దాం వెళ్దాం. అవును, ఏంటి ఇక్కడ ఆపమన్నావు? ఏమైనా ఇంపార్టెంట్ పని ఉందా? లేదు. అందుకే. ఎందుకు? మాట్లాడదామని. ఓ అవును, నీ పేరేంటి? ఏంటి, ఇంతవరకు నా పేరేంటో కూడా తెలీదా? తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఓ అవును, నీ పేరేంటి? తెలీదా? తెలుసుకునే అంత టైం లేదు. ఓ అంత బిజీగా ఏం చేస్తున్నావు? అసలు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటా. అలా అని తొందరపడి ఏదో ఒకటి మాత్రం చేయను. అంటే పని పాట లేదన్నమాట. అదే కరెక్ట్. నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? పర్లేదు చెప్పు. అంటే పక్కింటి అమ్మాయిని ట్రై చేశాను, చీ అంది. ఇటు పక్కింటి అమ్మాయిని ట్రై చేశాను, కాళ్ళు లేనుంది. వెనకింటి అమ్మాయిని ట్రై చేశాను, నీకు సెట్ అవున పనులు చేయగా ఉంది. చాలామంది ట్రై చేశాను, కానీ అందరూ ఎదవలా చూశారు. ఎవరు ఎంకరేజ్ చేయాలా? అవును, ఎదవ నాన్నకి ఎలా ఉంది? ఏంటి, నువ్వు మా నాన్న ఎదవ అంటున్నావా? చిచ్చి, మీ నాన్నని కాదు, నువ్వెదవ్వే కదా. అందుకే మీ నాన్నకి ఎలా ఉంది అని అడుగుతున్నా. అంటే ఆ రోజు నేను మా నాన్న మాట్లాడుకుంది ఎంత విన్నాను. బైక్ మీద్ది విన్నాను. మెట్ల మీద్ది విన్నాను. అన్నీ వినిపించుకోడా, ఏమీ కనిపించకుండా భలే మేనేజ్ చేసావు కదా. అయినా నేను మా నాన్న ఏదో సరదాగా మాట్లాడుకుంటాం అంతే. ఏంటి, మీ నాన్నని సెట్ చేయమని అడుగుతావా? అలా అడగడానికి సిగ్గనిపించట్లే? అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎవరూ లేరు. మా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే నీకు లవరేంటి అని డిసప్పాయింట్ చేస్తారు. అందుకే చిన్నప్పటి నుంచి ఏ విషయం కూడా మా నాన్నతోనే షేర్ చేసుకుంటాను. నువ్వు సెట్ చేసుకోలేవా? నాకు మాట్లాడమే సరిగా రాదు, ఇంకక్కడ ఎలా మాట్లాడతా. అందుకే మా నాన్న సెట్ చేయమని అడుగుతా. ఐ లవ్ యూ. ఏంటి? ఏంటి ఏంటేంటి? అదే ఇప్పుడు ఏదో అన్నావు కదా. ఏమన్నాను? అదే ఐ లవ్ యూ అనేదో. ఏంటి, నాకు ఐ లవ్ యూ చెప్తున్నావా? అలా కాదు, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పావు కదా. నేను నీకు ఐ లవ్ యూ చెప్పానా? అదే కదా, ఐ లవ్ యూ అన్నావు. ఇదిగో మళ్ళీ ఐ లవ్ యూ అంటున్నావు. అవునులే, ఐ లవ్ యూ చెప్పలేదు. సర్లే, ఎలాగో లవ్ చేస్తున్నా అన్నావు కదా. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూనా? ఐ లవ్ యూ టూ. నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తున్నావా? లవ్ చేస్తున్నా. నువ్వు లవ్ చేయడం నిజమైతే నేను కూడా నేను లవ్ చేస్తున్నా. ఏంటో అంతా కన్ఫ్యూజన్గా ఉంది. లవ్ అంటే అంతే, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. అసలు నువ్వు లవ్ చేస్తున్నావంటేనే ఆ ఫీలింగే ఏదోలా ఉంది. అవును, అసలు నేనెలా నచ్చాను నీకు? బాగుంటావు, నన్ను బాగా చూసుకుంటావు. మొన్న మీ నాన్నతో చెప్పావు కదా. ప్రాణమిచ్చిన వాళ్ళ కోసం ప్రేమించిన వాళ్ళని వదులుకుంటానని వదులుకోలేవు. ప్రేమించిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూనే ప్రాణమిచ్చిన వాళ్ళతో తోడుగా ఉంటావు. అది నీలో నాకు చాలా నచ్చింది. పైగా నన్ను భరించడం అందరి వల్ల కాదు, నువ్వు భరిస్తున్నావు. నవ్విస్తావు, బాధ్యతగా చూసుకుంటావు. నీ పక్కింటి అమ్మాయి, ఎదురింటి అమ్మాయి వీళ్ళందరూ ఎందుకు లవ్ చేయలేదో తెలుసా? ఎందుకంటే నేను నీ లైఫ్లో ఉన్నాను, అందుకే. ఓకే, రైడ్కి వెళ్దామా?